కూడా ఇప్పుడు షర్మిల కూడా సో ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా పెడతాను మళ్ళీ ఏపీలో పార్టీ పట్టకూడదా ఏమైనా రూల్ ఉందా అని చెప్పేసి కూడా కామెంట్ చేశారు. సో ఏంటి మళ్ళీ అటువైపు గాలివిస్తుంది అనుకోవచ్చు. కొన్ని మాధ్యమాలు చూడకుండా ఉంటే న్యూస్ ఎత్తుక్కో అక్కర్లేదండి. ఇప్పుడు ఎవరిని ఎవరు రిస్ట్రిక్ట్ చేస్తారండి చెప్పండి, ఎవరిని రిస్ట్రిక్ట్ చేస్తారు? ఎవరు కుటుంబ నేపథ్యాలు ఉంటాయి. ఇప్పుడు నిన్నటిదాకా జ్యోతిరాజ్య సింధ్యా గారి వాళ్ళ మనకి ఏవియేషన్ మినిస్టర్, మొన్నటిదాకా ఆయన నేపథ్యం కాంగ్రెసే కదా, డిప్యూటీ ఫ్లోర్ లీడరు, ఫ్లోర్ లీడరు, మినిస్టర్ గత కాంగ్రెస్లో. వాళ్ళ నాన్నగారు కాంగ్రెస్ నేపథ్యం అంతా తెలిసిందే కదా. మరి అలా అత్తగారు వసుంధరరాజే గారు బీజేపీ చీఫ్ మినిస్టర్ రాజస్థాన్. కుటుంబ నేపథ్యంలో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటాయండి, ఎవరేం చేయగలుగుతారు? ఎవరు దాకేందుకు? రాజీవ్ గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, సారీ ఆయన సంజయ్ గాంధీ గారు, వాళ్ళిద్దరు అన్నదమ్ములు. వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు? వాళ్ళ పిల్లలు ఒకళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు, ఇంకోళ్ళేమో బీజేపీలో ఉన్నారు. ఎవరికి ఎవరిని రెస్ట్రిక్ట్ చేస్తాం? ఒక లైన్ ఆఫ్ థింకింగ్ అన్నది ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ ఒక వాక్యం ఉంది, రాజన్న రాజ్యం, రాజన్న కళ్ళకన్న రాజ్యం అన్నది ఆస్పెక్ట్. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో రాజన్న రాజ్యం కళ్ళలు సాధించడానికి అన్నయ్య పరంగా సక్సెస్ అవుతుంది. ఆవిడకి ఆక్రందన ఏమొచ్చింది? తెలంగాణలో రాజన్న రాజ్యం రావట్లేదని వచ్చింది ఇక్కడికి. అంతే కదా ఆవిడ, ఆవిడ నేపథ్యం అదే కదా, రాజన్న కళ్ళకు నిర్వర్తిస్తానని వచ్చింది. పెట్టుకుంది పార్టీ, నడుస్తుంది. ఏ సమస్య ఉంటే ఆ సమస్యకు భుజానికి ఎత్తుకుంటుంది. ప్రజల మన్నలు ఉన్నాయా లేదా అది తర్వాత విషయం. ప్రజాక్షేత్రంలో ఎలక్షన్లు నిలబడితే డిసైడ్ చేస్తాం. ఓకే, కానీ ఎవరిని పార్టీ పెట్టొద్దు, ఇక్కడ ఉండొద్దు, అక్కడ ఉండొద్దు, వాళ్ళ ఫ్యామిలీలో కొట్టుకొచ్చారంటే మనకి ఏమైనా ఈ ఏమైనా టీవీ సీరియల్లో వచ్చే తగులే, మనం ఏమైనా తీర్చగలమా? ఆ ఈతి బాధలు ఎవరి వల్ల కాదు తీర్చడానికి. ఎందుకని ఏంటంటే ప్రజాక్షేత్రంలో రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు, ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరికైనా స్వేచ్ఛగా రాజకీయాలను ఎదుర్కొనే ధీటుగా ఎదుర్కొనే హక్కు ఉంది. సో దాంట్లో నిలబడి పోరాటం చేయమనండి. అది అన్న మీదనే చేయమనండి, లేకపోతే వాళ్ళ నాన్నగారి ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు గారి మీదనే పోరాటం చేయమనండి, లేదంటే వాళ్ళ ఫ్యామిలీకి శత్రువైన పవన్ కళ్యాణ్ గారి మీదనే చేయమండి. ఎవరు కాదన్నారు? వర్గ విభేద, వాళ్ళ ఫ్యామిలీలో కూడా విభేదాలు వచ్చాయనేది కూడా ఒక పాయింట్. నాకైతే తెలియదు, నేనైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కాదు. వాళ్ళ ఫ్యామిలీలో ఏమైందో నాకైతే పూర్తిగా అవగాహన లేదు. అవగాహన రాహిత్యంతో కొన్ని విషయాలు మనం మాట్లాడవచ్చు, మన పరిధి కాదా అన్నది నాకు అది చర్చనీయ అవసరం కాదు. రాజ్యాంగపరంగా ఆవిడ పార్టీ పెట్టుకునే హక్కు ఉందా అంటే ఉంది. ఆవిడ అక్కడ పోరాటం చేయొచ్చు అన్న మీద అంటే చేయొచ్చు. విధి విధానాలు ఏ విధంగా ఉంటాయంటే ఆవిడ నిశ్చయించుకో, అట్లా ఉండాలి తప్ప. వాళ్ళ ఇంట్లో కొట్టుకు చచ్చారా, వాళ్ళ ఇంట్లో ఆవిడకి కూర పెట్టలేదు, వీడింట్లో అన్నం పెట్టలేదు, ఇవన్నీ మనకు సంబంధం లేని విషయాలు, నాకైతే అక్కరకరైన విషయాలు. సో నెక్స్ట్ పాలిటిక్స్లో 2024 ఎలక్షన్స్లో కూడా మళ్ళీ టీడీపీ మళ్ళీ జనసేన ఏమైనా మెర్జ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? ఒక పొలిటికల్ అనలిస్ట్గా మీ వ్యూ ఏంటి? అంటే ఇక్కడ ఎమర్జ్ అవ్వడం అంటే మొన్న చూసిన ఈ సర్పంచ్ జడ్పీటీసీ ఎలక్షన్స్లో పైన ఉన్న క్యాడర్ వాళ్ళు ఏం డిసైడ్ చేసుకున్నారో నాకు తెలియదు, కానీ కింద కార్యకర్తలు ఎవరైతే ఉదాహరణకు తెలుగుదేశం నిలబడిన దగ్గర జనసేన, జనసేన నిలబడిన దగ్గర తెలుగుదేశం సమాయత్తమై వాళ్ళు ఒకరికి వాళ్ళ సహాయ సహకారాలతో గెలిచిన చోట్ల వాళ్ళ ప్రతిభను ఖచ్చితంగా కనబరిచారని చెప్పాలి ఒక అనలిస్ట్గా. వాళ్ళకి ఏంటంటే పైన ఉన్న వాటితో సంబంధం లేకుండా దృఢమైన నాయకత్వం ఎదుర్కోవాలి, ఆ సామర్థ్యాన్ని సంఘటితంగా పోరాడితేనే కానీ మనం సక్సెస్ అవ్వం అన్న కాన్సెప్ట్ గ్రౌండ్ లెవెల్లో ఎస్టాబ్లిష్ అయ్యింది. పై లెవెల్లో కొంతమంది ఏడుపులు పెడబబ్బులు ఎప్పుడూ ఉన్నవి, వీళ్ళు కలిస్తే వాళ్ళకి ఈక్వేషన్స్ ప్రాబ్లం, వాళ్ళు కలిస్తే వీళ్ళకే ఈక్వేషన్స్ ప్రాబ్లం అన్నది. కానీ ఒరిజినల్గా వాళ్ళ సామర్థ్యాలు మొన్న ఎలక్షన్స్లో ప్రూవ్ అయిన తర్వాత జనసేన, ఉదాహరణకి బీజేపీ, ఈ సోకాళ్ళు ఇక్కడ ప్రైమరీ డిస్కషన్ ఏంటంటే బీజేపీ జనసేన తెలుగుదేశం కలిస్తే అన్న కోణంలో చూస్తే 7.5 సంవత్సరాల్లో ఈ తెలుగుదేశం వల్ల కానీ లేకపోతే ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ కానీ బీజేపీ వల్ల ఒక అనాపైసే ప్రయోజనం కలగలేదు రాష్ట్రంలో. సో ప్రైమరీ అపోజిషన్ పార్టీస్గా ఉన్న ఇరు పార్టీలు వైఎస్ఆర్సీపీ, బీజేపీ, జనసేన అండ్ తెలుగుదేశం అండ్ బీజేపీ అని చూసుకుంటే బీజేపీ అవసరం ఖచ్చితంగా తెలుగుదేశానికి కానీ వైఎస్ఆర్సీపీకి కానీ లేవు, ఎందుకంటే కొరుగుతో తలగొక్కున్నట్టే. ఇప్పుడు ప్రైమరీగా వాళ్ళు ఒకరు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నారు, వాళ్ళన్నీ మనకి సక్రమంగా ఇస్తున్నారన్న కోణంలో చూస్తే ఎస్, వీళ్ళ వల్ల ఉపయోగం ఉంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళతో అనుసంధానించుకోవాలని రూలింగ్ పార్టీలుగా ఉన్న గత తెలుగుదేశమైనా లేకపోతే ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీకైనా ఆలోచిస్తాయి. కానీ కేటగిరికల్గా వివక్షకు గురి చేస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఎవడన్నా ఎత్తుకెత్తుకుంటాడంటే దట్ ఈస్ టోటలీ రూల్డ్ అవుట్. సో ప్రాథమిక విభేదం ఉన్న జనసేన పార్టీ గతంలో ప్రజారాజ్యం కూడా మీరు ఒకసారి గమనించగలిగితే తెలుగుదేశాన్ని నిర్వీర్యం చేయడానికి మాత్రమే ఆవిర్భవించిన పార్టీ, సెకండ్ ఎలక్షన్ మాడ్యూల్లో ఆవిర్భవించింది, సక్సెస్ చూసింది, మళ్ళీ కాంగ్రెస్లో విలీనం అయిపోయింది. ఎందుకంటే తెలుగుదేశం నిలువరించడమే దాని టాస్క్. ఇప్పుడు ఈ జనసేన కూడా
ఒక విధంగా చూస్తే తెలుగుదేశం నిలువరించడానికి వచ్చిన టాస్క్ మేనేజ్మెంట్ కింద కనబడుతుంది. ఎందుకంటే గతంలో కలిసి పయనించినప్పుడు సెట్ నోట్ బ్యాంక్ ట్రావెల్ అయ్యిందట్టు అనుకుందాం. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలో ఇప్పుడు ఆ సామాజిక వర్గం డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది ఈ మధ్యన రాజకీయ దీంట్లో. సో ఎప్పుడైతే ఈ జనసేన ఇండిపెండెంట్గా అక్కడ గెలిచినప్పుడు మళ్ళీ తెలుగుదేశం నిర్వీర్యం కాబడింది. 67 స్థానాలు తీవ్ర ప్రభావాన్ని చూపించే వీళ్ళు వాళ్ళతో కలిసి లేకపోవడం వల్ల. సో ఇప్పుడు కలిసినందువల్ల కూడా వీళ్ళకి ఏమైనా అడ్వాంటేజ్ ఉందంటే ట్రావెలింగ్ అయిన ఓటు బ్యాంకు ఓన్లీ నిర్వీర్యం చేయడానికి మాత్రం ఉపయోగపడుతుంది. కలిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయా అన్న కోణంలో చూస్తే నాయకత్వ ప్రాబ్లం ఉన్న జనసేన, నాయకులు పనిచేయని కోణంలో తెలుగుదేశం. ఓవరాల్గా ఎవరికి విన్ విన్ సిచ్యువేషన్ లేదు. సంఘటిత పోరాటంలో ఓటు బ్యాంకును సస్టైన్ చేసుకోవడానికి 2014 జనసేన ఎలా పోరాటం చేయకుండా తెలుగుదేశంతో సమర్థమైందో అలాంటి వినూత్న ప్రక్రియ ఏమైనా అనుసంధానిస్తే జనసేన వల్ల తెలుగుదేశం ఉపయోగపడుతుందేమో కానీ వాళ్ళు కూడా క్షేత్రస్థాయిలో క్యాండిడేట్స్ నిలబెట్టి పోటీ చేస్తే మాత్రం ఇద్దరికీ మాత్రం ఉపయోగం ఉండదు. ఎందుకంటే కుల అంశాలతో ఎక్కువగా ముడిపడిన ఆంధ్రప్రదేశ్లో కులానికి అట్రాక్ట్ అయ్యి చేసే వికృత క్రీడలు చాలా ఎక్కువ మంది ఉంటాయి. అది చాలా మేజర్ పర్సంటేజ్ రోల్ ప్లే చేస్తుంది. అక్కడ ఖచ్చితంగా రూలింగ్ పార్టీకి ఉన్న యాంటీ ఇన్కంపరెన్సీ ఓటు బ్యాంక్ చేల్చడానికి మాత్రం ఉపయోగపడుతుంది. అదే లాస్ట్ టైం ప్రజారాజ్యం లోక్సత్తా సక్సెస్ కాంగ్రెస్కి. ఓకే, సో అదే మళ్ళీ ఆ విషప్రయోగం జనసేన బీజేపీ త్రూగా రూలింగ్ పార్టీకి అడ్వాంటేజ్ క్రియేట్ చేయడానికి వస్తుంది. అందుకే ఇక్కడ 2.5 సంవత్సరాలు టైం ఉంది కాబట్టి తెలుగుదేశం చాలా లాజిస్టిక్గాను లాజికల్గాను ఆలోచించవలసి వస్తుంది. లాజిస్టిక్స్ ప్లే చేయడానికి లాజికల్గా ఆలోచించాలి, లేకపోతే మాత్రం తీవ్రమైన ప్రభావం ఎదుర్కోబోతుంది.